నమస్తే. తానా తానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదేమో. అమెరికాలో తెలుగువారి సహాయార్థం, తెలుగువారు ఎక్కడ ఏ కష్టాల్లో ఉన్నా ఏ ఆపదల్లో ఉన్నా మేమున్నామంటూ వెన్నంటి ఉండే అసోసియేషనే తానా. అప్పుడే 21 మహాసభలు అయిపోయా అని ఆశ్చర్యపోయేలా ఉంది. 22వ మహాసభలు రేపు జూలైలో జరుపుకోబోతోంది. ఈసారి మహాసభల థీమ్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? ఎస్పెషల్లీ ఈసారి TV5తో కలిసి సంకీర్తన అనే ఒక ప్రోగ్రాం కూడా తానా నిర్వహించబోతోంది. వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఉన్నారు జయ తాళ్ళూరి. జయ గారు వెల్కమ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఎంత పెద్ద బాధ్యత ఉంది జయ తాళ్ళూరి మీ మీద? డెఫినెట్గా చాలా పెద్ద బాధ్యత అండి. తానా అనే అంటే ఇట్స్ ఎ ఓల్డెస్ట్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. సుమారుగా 40,000 మంది సభ్యులు ఎన్నో మంచి ఉద్దేశాలతోటి, ఎన్నో గొప్ప కార్యక్రమాలు తెలుగువారికి చేయాలి అనే ఉద్దేశంతో తానాని 1977లో కాకల సుబ్బారావు గారు, గుత్తికొండ రవీంద్రనాథ్ చౌదరి గారు, ఇలా ఎంతోమంది పెద్దలు అప్పట్లో ఉన్నవాళ్ళు స్థాపించారు. దీన్ని ఒక పదవి అనేదానికన్నా ఒక గురుతరమైన బాధ్యత నా మీద ఉందని చెప్పడంలో నాకు ఎటువంటి సంకోచం లేదండి. ఎందుకంటే రేపు పదవి జూలైలో తీసుకోవాలి అంటే నిజంగా ఎప్పటి నుంచే భుజాలు బరువు ఎక్కుతున్నాయి అన్నమాట. అంటే ఇట్స్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ. 40 సంవత్సరాల్లో ఎన్నో సాధించింది, ఇంకెంతో సాధించగలదు. బోల్డంతమంది 40,000 మంది సభ్యులు మొదటి కాన్ఫరెన్స్ 1977లో 900 మందితోటి స్టార్ట్ అయిన కార్యక్రమం ఇవాడ 40,000 మంది సభ్యులతోటి అంత పెద్దగా ఉంది. ప్లస్ వాషింగ్టన్ డీసీకి ఒక ప్రత్యేకత ఉంది. 2007లో వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఆ వాషింగ్టన్ డీసీలో జరిగినప్పుడు బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో, సతీష్ వేమన్ గారు అప్పుడు రీజనల్ రిప్రజెంటేటివ్గా, రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన దాన్ని ముందుండి నడిపించారు. అప్పుడు 13,000 మంది అప్పుడు అటెండీస్ ఉన్నారు. దాంట్లో ప్రత్యేకత ఏంటంటే అప్పుడు మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు, ప్లస్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర గారు ఎంతోమంది అటెండ్ అయ్యారు. ఈ ఒక ఒక గొప్ప కాన్ఫరెన్స్ అన్నమాట, ఒక బెంచ్ మార్క్. దాన్ని మించి ఈసారి చేయబోతున్నాం. ఏంటి ఈసారి ఎలా ఉండబోతోంది సంకీర్తన అని చెప్పి TV5తో కలిసి మీరు రామాచారి గారి టీంతో ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నారు? ఇంతవరకు అయితే మాకు తెలుసు ప్రేక్షకుల కోసం ఎలా ఉండబోతున్నాయి ఈ 22nd మహాసభలు? అద్భుతంగా ఉంటాయండి. ఈసారి ఒకటి వాషింగ్టన్ డీసీలో 2001లో ఫిలడెల్ఫియాలో జరిగింది. అంటే అంతా ఈస్ట్ కోస్ట్కి రిలేటెడ్గా 2007లో వాషింగ్టన్ డీసీలో జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ తానా అనేది ఈస్ట్ కోస్ట్కి రాలేదు. సో అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో రావాలి అని. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే, ఎప్పుడు థీమ్ తానా అనేది చేస్తున్నాం, ఈసారి థీమ్ తానా అనే దాన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేసి సుమారుగా 25 స్టేట్స్లో ప్రతి స్టేట్లో పెద్ద సిటీస్లో కాంపిటీషన్స్ చేసి అక్కడున్న పిల్లల్లో ఉన్న లోకల్ టాలెంట్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని ఒకటి గొప్పగా చేయటం జరుగుతుంది. అలాగే క్యూరీ లెర్నింగ్ తోటి కలిపి తానా క్యూరీ లెర్నింగ్ అని పిల్లలకి మొత్తం 50 స్టేట్లో కూడా సుమారుగా ఒక 70-80 చోట్ల కాంపిటీషన్స్ క్రియేట్ చేసి మ్యాథ్, సైన్స్ వీటిల్లో వాటిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫైనల్స్ ఇక్కడ జరగటం జరుగుతుంది. సో ఎంతోమంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వీటితో పాటు ఆరోగ్యం, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న టైప్లో ఒక కాన్సెప్ట్ని ఇచ్చేసి ఇక్కడి నుంచి చిరుధాన్యాలను ఎవరైతే మనకి ప్రమోట్ చేస్తున్నారో డాక్టర్ కాదర్వల్లి గారిని తీసుకొని వెళ్ళి అక్కడ 1 డే ఇక ఫుల్, ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్కి రావటం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఎవరిని తీసుకున్నా సగం మంది ఫ్యామిలీ అందరికీ అమెరికాలో ఉంటున్నారు. అమెరికా అనేది మన భారతదేశం కన్నా 3.5 రెట్లు పెద్ద దేశం. ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళని వెళ్ళి కలవటం అనేది కష్టం. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక రీయూనియన్ ఆఫ్ ఫ్యామిలీ, రీయూనియన్ ఆఫ్ ఫ్రెండ్స్. అలాగ అందరూ కలిపి వచ్చి ఒక చోట 2-3 రోజులు ఉండి ఒక చక్కటి ఎంటర్టైన్మెంటు, ఆతిథ్యం, తర్వాత అక్కడ అందరితో కలిసి ఇచ్చేసుకోవటం, మన కల్చర్ని, మన భాషని, సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్స్ అందించడానికి ఒక మహోత్తరమైన ఉద్దేశంతో పెట్టింది. దాన్ని అంతటిని చేయటం జరుగుతుంది. అలాగే ఈసారి కొత్తగా TV5తో ఈ సంకీర్తన అనే కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. అంటే డివోషనల్గా ఈ కార్యక్రమాన్ని పెట్టి, ఎందుకంటే ఇప్పుడు
మన కల్చర్ని మన సంస్కృతిని మన ఒక ఇప్పుడు మనం ప్రతి వాళ్ళం పిల్లల దగ్గర నుంచి అందరూ అక్కడ టెంపుల్స్కి వెళ్ళటం, తెలుగు నేర్చుకోవటం, తెలుగు పద్యాలు నేర్చుకోవటం ఎంతో ప్రమోట్ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం సూపర్ హిట్ అవుద్దని అనుకుంటున్నాం. ప్రత్యేకంగా టీవీ ఫైవ్ వాళ్ళకి నా ధన్యవాదాలండి. మీ మేనేజ్మెంట్కి, మీకు, ప్రతి కార్యక్రమంలో కూడా టీవీ ఫైవ్ తానాకి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఐ రియల్లీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ జయ్ గారు. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ తానా ఆల్సో. ఎన్ని అసోసియేషన్స్ వచ్చినా కూడా కల్చర్ అండ్ హెరిటేజ్ విషయంలో మీరు చూపిస్తున్న శ్రద్ధ, పిల్లలు ఎవరు తెలుగు మర్చిపోకూడదు, మూలాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీరు ప్రతిసారి తానా మహాసభల ద్వారా ఈవెన్ డ్రెస్సింగ్ కానీ ఎవ్రీథింగ్ మేము చూస్తూ ఉంటాం. సో ఇన్ దాట్ వే యు ఆర్ డూయింగ్ రియలీ ఎ గ్రేట్ జాబ్. ఏంటి తానా, మీరు ప్రెసిడెంట్ ఎలెక్ట్, రేపు మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? అంటే ప్రతిసారి కూడా ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి నా గోల్స్ ఇవి అని చెప్పి కొన్ని పెట్టుకొని వస్తారు, ఏంటి మీ గోల్స్ ఏంటి? ముందల వాటికి వెళ్ళే ముందల తానా గురించి మీకు ఒక నిమిషం ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలని నాకు అనిపిస్తుందండి. తానా 1977లో స్టార్ట్ చేయటం జరిగింది. ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి కానీ వాటన్నిటికీ మదర్ తానా. జనాలు ఎక్కువయ్యేసరికి ఇంకా అంటే ఒకప్పుడు తానా ఒకటే ఉండేది, ఇప్పుడు మనకప్పుడు 10,000 మందో 20,000 మందో 30,000 మందో తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు 15 లక్షల మంది ఉన్నారు. కానీ ఇవాళకి కూడా తానా తన తెలుగుతనాన్ని, దాని యొక్క మెయిన్ ఆ కోర్ వాల్యూస్ని ఇవాళ వరకు కూడా డీవియేట్ కాలేదు. మీకు ఎలాగా అంటే, ఇక్కడి నుంచి ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ అక్కడ కానీ ఎక్కడికి వెళ్ళొచ్చామంటే అది ఏ ఆర్గనైజేషన్ సభలకు వెళ్ళొచ్చినా కూడా తానా సభలకు వెళ్ళొచ్చామని చెప్తున్నారు. అంత ఒక రకమైన ఇంపాక్ట్ ఉంది. దానికి తోడు ప్రతి ఆర్గనైజేషన్లో మనకి ఎన్ని ఆర్గనైజేషన్లు అయినా ఉండటం మంచిదే కాదంటలేదు, కానీ సర్వీస్కి వచ్చేసరికి తానాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. గత 40 సంవత్సరాల్లో సుమారుగా $60 మిలియన్ని వివిధ ధార్మిక కార్యక్రమాలకి ఒక గవర్నమెంట్ ఖర్చు పెట్టినట్టు ఎన్నో కార్యక్రమాలను ముందుండి చేయటం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే మనం క్లీన్గా ఉంచాలి అని మోడీ గారు స్వచ్ఛ భారత్ని మొదలుపెట్టారు. ఇది మేము 30 సంవత్సరాల క్రితం నాందీ ఫౌండేషన్తో కలిపి సుమారుగా కొన్ని డిస్ట్రిక్ట్లో కంప్లీట్గా ఈ పబ్లిక్ డెఫికేషన్ ఇచ్చే ఎరాడిగేట్ చేయాలని బాత్రూమ్స్ కట్టించడం దగ్గర నుంచి. అలాగే మీరు తీసుకుంటే కొన్ని మచ్చు తొనకని మీకు చెప్పాలంటే, హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని మొదట మూలధనాన్ని సమకూర్చింది, దాన్ని కట్టడానికి ఇవాళ వరకు కూడా మా తానా ఫౌండేషన్ ద్వారా జరిగింది. అంటే డబ్బులు తానా దగ్గర ఎక్కడి నుంచి లేవు, దాతలు తానా ద్వారా సమకూర్చి ఆ డబ్బులు ఇక్కడ పంపించి ఒకటి కట్టించడం, ఇక్కడ ప్రజల్లో మోటివేట్ చేయటం, దాన్ని గవర్నమెంట్ని చేయటం జరిగింది. అలాగే మీరు గుంటూరులో తీసుకుంటే శంకరాయ ఫౌండేషన్, 2003లో జయరామ్ గారి ఆధ్వర్యంలో అప్పుడు ఒక కాన్ఫరెన్స్ జరిగింది, తానా కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో 250,000 కలెక్ట్ చేసి అక్కడ దాన్ని వాల్ ఆఫ్ ఫౌండర్గా తానా ఇచ్చేసి ఫస్ట్ దాన్ని కట్టించడం జరిగింది. అలాగే చైల్డ్ రెస్క్యూ సెంటర్ని విజయవాడలో కట్టించడం జరిగింది. సుమారుగా 600 స్కూల్స్ని కట్టించాము, 2,000 లైబ్రరీస్ని పెట్టించడం జరిగింది స్కూల్స్లో. మొత్తం డబ్బులు అని కాదు, దాతల నుంచి వాళ్ళ ఊర్లో. అలాగే లాస్ట్ ఇయర్ ఆంధ్ర గవర్నమెంట్తో కలిపి 4,000 స్కూల్స్ని డిజిటలైజ్ చేయడం జరిగింది, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంటే జన్మభూమి కింద వాళ్ళు చేశారు, దాంతో కలిపి చేయటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. రైతుల కోసం తానా రైతు కోసం అనే ప్రోగ్రామ్ చేసి లాస్ట్ ఇయర్ అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఎరువుల్ని ఎలా తక్కువ వాడాలి, అంటే పెస్టిసైడ్స్ని తగ్గించడం ఎలాగా, ఫెర్టిలైజర్స్ వీటి మీద అవగాహన కలిగించడం. అలాగే సుమారుగా ఒక 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ పీపీ పర్సనల్ ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ కిట్ అన్నమాట, యాప్రాన్స్, గాగుల్స్, ఏంటి ఈ ఫెస్టిసైడ్స్ కొట్టేటప్పుడు వాళ్ళ మీద పడకుండా ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. ఇవన్నీ కాకుండా ఒక ముఖ్యమైనది, దీనికి విలువ కట్టలేరు ఎవరు కూడా. ఎప్పుడైతే తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఎమోషనల్ డిస్ట్రెస్లో, అంటే ఏంటంటే అన్ప్లాన్డ్ థింగ్స్ ఎక్కడ దొరుకుతాయో, అంటే సడన్గా వెళ్తారు ఫ్యామిలీలో ఒక హెడ్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు, విచ్ నోబడి ప్లాన్స్ ఫర్ ఇట్. అలాంటి జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే అది జరిగి రోజు జరిగేది కాదు, కనీసం కళ్ళలో కూడా ఊహించరు. అలాంటి జరిగినప్పుడు ప్రతి వాళ్ళకి తానా ఒక సేమ్ ఫ్యామిలీ లాగుండి
ప్రతి వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చేదాకా వాళ్ళ బాడీని లేదా అక్కడ ఉన్న వాళ్ళకన్నీ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేసేదాకా ఇక్కడ నుంచి చాలామంది విజిటింగ్ పేరెంట్స్ వస్తూ ఉంటారు. పేరెంట్స్ అంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది జయతాళ్ళూరి గారు, రీసెంట్గా మనం ఫర్మింగ్టన్ యూనివర్సిటీ తెలుసు, సరే తెలిసి చేసిన పిల్లలు కొంతమంది అయితే తెలియక అలాంటి యూనివర్సిటీస్ వలలో చిక్కుపోయి ఇబ్బంది పడిన స్టూడెంట్స్ చాలామంది, ఎస్పెషల్లీ యుఎస్కి వెళ్ళి చదువుకోవాలి ఈ డాలర్ డ్రీమ్స్ ఉండే పిల్లలకి వాళ్ళకి అవేర్నెస్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తానా ఆధ్వర్యంలో ఏమైనా ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నారు? ఇప్పటి నుంచి కాదండి, 6 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం కాలిఫోర్నియాలో ఒక యూనివర్సిటీకి ఇలాగే జరిగింది, వర్జీనియాలో జరిగింది, న్యూజెర్సీలో జరిగింది. ప్రతిసారి కూడా తానా అన్ని ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి, ఎవరి వంతు కర్తవ్యం వాళ్ళు చేస్తుంది, కానీ తానా మాత్రం అగ్రభాగంలో ఉండి ముందలుండి ఆ లైన్ షేర్ తోటి ఎప్పుడు పనిచేస్తుంది. ప్రతిసారి కూడా మేము ఒక గైడ్ లైన్స్ రూపొందించి మా వెబ్సైట్లోనే పొందుపరచడం జరిగింది. ఇలాగ మీరు ఎటువంటి యూనివర్సిటీస్ని ఎంచుకోవాలి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి అక్రిడేషన్ ఉందా లేదా, దానికి మీకు 3 ఇయర్స్ ఓపీటీ వస్తుందా, ఆన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే వర్క్ పర్మిట్ వస్తుందా లేదా, ఇలాంటివన్నింటినీ కూడా ఒకచోట పొందుపరచడం జరిగింది. ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ కూడా వాటి గురించి కాల్స్ లాయర్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఏంటంటే పాపం దీంట్లో ఇది మనం 2 రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు మనకి అక్కడికి ఇక్కడికి, నేను ఒకసారి ఇక్కడ నుంచి అమెరికా నుంచి ఇండియా నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషితో మాట్లాడినప్పుడు, సార్ మీకు అమెరికా ఏమనిపించిందంటే, ఆయన ఒకటే మాట చెప్పారు, జయ ఇండియాలో పొలిటీషియన్స్ నడిపిస్తున్నారు దేశాన్ని, ఇక్కడ సిస్టమ్ నడిపిస్తుంది అని చెప్పారు. ఒక్క మాటలో చాలా అర్థం అనిపించింది నాకు. సిస్టమ్ ఫూల్ ప్రూఫ్గా వాళ్ళు బిల్డ్ చేయడానికి చాలా కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొని వచ్చారు. దాంట్లో భాగంగా కొన్ని వాళ్ళు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని టాక్టిక్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు దాంట్లో ఉన్న సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అందుకనే మనం స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి అమెరికా వచ్చి వాళ్ళకి H1లో అయ్యో పికప్ కానప్పుడు అక్కడ ఉన్న ఈజీగా వేరే యూనివర్సిటీ ఫార్మింగ్టన్ యూనివర్సిటీ లాంటి దాంట్లో జాయిన్ అయ్యి D1 నుంచి CPT తీసుకొని దానికి సరైన పర్మిషన్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు మోసం చేయడానికి ఏం చేశారు, క్లాసెస్ జనరల్గా ఏంటంటే చదువుకోవడానికంటే క్లాసెస్కి వెళ్ళాలి, క్లాసెస్ జరగట్లేదు అంటే వీడు తేడావాడేమో అన్నది ఆలోచించకుండా నాకు వర్క్ ఆథరైజేషన్ వచ్చింది కదా అని చేయటం మూలాన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి పే టు స్టే స్కీమ్ అనే దాంట్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ నాట్ రైట్. స్టూడెంట్ని అరెస్ట్ చేయటం అంటే మాకు హార్ట్ బ్రేకింగ్ అండి. దట్స్ వాట్ జరిగిన తెల్లవారు నుంచి మిగతా ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి తానా మేము అందరం కలిపి వర్క్ చేయడం జరిగింది. కాకపోతే డెఫినెట్గా ఇలాంటి గైడ్ లైన్స్ మేము ఎప్పుడు డెవలప్ చేసి పెట్టడం జరిగింది. సో కమింగ్ బ్యాక్ టు ద టీమ్ స్క్వేర్ దట్ ఐ వాస్ టెలింగ్ యూ అబౌట్, ఎవరికి ఎటువంటి ఆపద జరిగినా కూడా తానా ముందుండి వాళ్ళని చివరి వరకు కడ తీర్చడం అంటారు చూసారా, అక్కడ వరకు ఒక ఫ్యామిలీ మెంబర్ల దగ్గరుండి చేయటం జరుగుతుంది. దీని వలన మీరు చెప్తే నెంబరు ప్రతి వీక్కి మినిమం 2 నుంచి 4 వరకు ఏదో ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటున్నారు. ప్రతి వీక్, ఒక వీక్ ఉంది ఒక వీక్ లేదు అని అని కాదు, ప్రతి వీక్ జరుగుతుంది. వీటన్నిటిని కూడా దగ్గరుండి చేయటం జరుగుతుంది. దాంట్లో చాలా అది చాలా అంటే బాధ అనిపించినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ రివార్డింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాగానే చనిపోయిన పార్థివ దేహం ఇక్కడికి ఇదిరాగానే ఇక్కడ నుంచి ఏడ్చుకుంటూ వాళ్ళు కాల్ చేసి ఎంతో ఇదిగా చెప్తారు, బాబు మీరు చేయబట్టి నా కొడుకుని మేము చివరికి చూసుకున్నాం లేకపోతే మేము చూసుకోలేకపోతామని ఎంతోమంది ఎన్నోసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే అక్కడున్న ఎంబసీస్ ఏదైనా కూడా తానని అడుగుతున్న ఫస్ట్ కాల్ చేసి పలానా చోట ఇది జరిగింది మీకు మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని అడుగుతున్నారంటే తానా ఏ స్టేజ్లో హెల్ప్ చేస్తుంది అని అన్నది అది నిజంగా చాలా ఆనందంగా గర్వంగా ఉంటుందండి. ఇది డెఫినెట్గా ఇలాంటి సేవలు ఎన్నో చేస్తున్నాం. ఇకపోతే నా టైంలో నేను కొత్తగా చేసేదానికన్నా కూడా ఎన్నో కార్యక్రమాలు ఎంతమంది చేశారు, వీటన్నిటినీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలా సర్వీస్ చేయొచ్చు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడైతే ఈ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఈ ప్రాబ్లమ్స్ మీద ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక మనం ఎలాగ లీగల్గా వీళ్ళకి ఒక రకమైన హెల్ప్ మనం చేయొచ్చు అన్న దాని మీద ఒకటి ఇది చేస్తున్నానండి. అలాగే ఇండియాలో తానా ఫౌండేషన్ అనేది ఎప్పటి నుంచో చాలా సర్వీసెస్ చేస్తుంది. మేము క్యాన్సర్ క్యాంప్స్ కానీ ఐ క్యాంప్స్ కానీ తర్వాత వ్యాక్సినేషన్స్ ఇచ్చాను నాట్ పోలియో ఇలాగ డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము.
సుమారుగా ఎవ్రీ మంత్ మేము ఒక క్యాన్సర్ క్యాంప్ చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రెండు క్యాన్సర్ బస్సులు ఇచ్చేయటం జరుగుతుంది. వీటన్నిటితో పాటు స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తోటి కలిపి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఒకటి చేయాలి. ఎందుకంటే దేర్ ఆర్ మనకి యూత్ అనేది మన స్ట్రెంగ్త్ అండి. ఆ యూత్ ఇవాళ వరకు మనకు ఒక నోషన్ ఉంది, ఏదో మన అబ్బాయి ఉంటే డాక్టర్ చదవాలి ఇంజనీర్ చదవాలని. మా చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు ఎంత బాగా ఆడినా కూడా రేపు పనికి రాకుండా పోతారా అనేటోళ్ళు, కానీ వాళ్ళు క్రికెట్ బ్రహ్మాండంగా ఆడితే అదొక ఒక నీకు కెరియర్. అలాగే ఇప్పుడు ఇవాళ చాలా ఒక ఏసీ మెకానిక్ అవ్వచ్చు, ఒక సెల్ ఫోన్ మెకానిక్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్లంబర్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని డెవలప్ చేయాలని మేము నెక్స్ట్ కార్యక్రమం అండి. డెఫినెట్గా ఈ రెండింటిని మేము దాని మీద వర్క్ చేస్తాం. ఏంటండి ఈసారి మహాసభల థీమ్ ఏంటి? ఐక్యత, నైపుణ్యం, పురోగమనం, రెండు. తెలుగు వాళ్ళ ఐక్యత అనేది మనకి ఇప్పుడు రెండు స్టేట్లుగా విడిపోయినా మేము అక్కడ విడిపోలేదండి. ఎందుకు చెప్తున్నానంటే అందరూ అంటారు తానాలో అంత ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని, బట్ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, కోర్ తెలంగాణ. నాకు హయ్యెస్ట్ ఓట్లతో నన్ను గెలిపించారు. సో ఆ ఐక్యత అనేదాన్ని ఒకటి అందరు తెలుగు వాళ్ళందరికీ ఇచ్చేసి, నెక్స్ట్ నైపుణ్యం. ఇంతకు ముందులదాకా ఇక్కడి నుంచి ఎవరో వచ్చి ఏదో ఒకటి పెర్ఫామ్ చేయాలి అనేది కాకుండా అక్కడ ఉన్న పిల్లలతోటి అక్కడ ఉన్న స్కిల్ని అక్కడ ఉన్న వీటిని డెవలప్ చేసి తీసుకొని రావాలన్నది రెండు. పురోగం మనం ముందుకు ఎలా తీసుకుని కాదు. తానా ఫౌండేషన్ మీకు మా ట్యాగ్ లైన్ ఏంటంటే వీ కేర్ వీ షేర్ వీ సర్వ్ ఫర్ ద నీడీ పీపుల్, తెలుగు పీపుల్. ఇలాగ ఈ ఈ స్లోగన్తో మేము ముందుకెళ్తున్నాం. ఎస్ సార్, తెలుగు భాష తెలుగు సంస్కృతి గురించి మాట్లాడుకుంటున్నాం జయతళ్ళూరి గారు. ఇంకేమైనా దాని రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా? తెలుగు మీద మేము ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటామండి. ప్రతి కాన్ఫరెన్స్లో కూడా ఇక్కడి నుంచి కవులను తీసుకొని వచ్చి వాళ్ళతోటి కవి సమ్మేళనాలు జరిపించడం, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కథ అనే ఒక కాంపిటీషన్ ఇచ్చేసి ఆ కథల పోటీలు నిర్వర్తించి వాటిల్లో మొదట ఒక ప్రైజులు ఇవ్వడం. మాజీ ప్రెసిడెంట్ గారు అంటే పాస్ట్ ప్రెసిడెంట్ జంపాల చౌదరి గారు తెలుగులో ఒక అతి మక్కువగా ఉన్న మనిషి. వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం పుస్తకాలే ఉంటాయన్నమాట. అయితే ఆయన 21వ కాన్ఫరెన్స్ చేసినప్పుడు దాని థీమ్ ఏంటంటే ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు అని చెప్పి తెలుగుని మేము చేసిన కొన్ని మీకు చెప్పాలంటే, అంటే అన్నీ చెప్పలేను కొన్ని. ఒకప్పుడు తెలుగు ఆన్లైన్లో డిక్షనరీ, తెలుగు డిక్షనరీ అనేది లేదండి. దాన్ని ఫస్ట్ తయారు చేసి ఆన్లైన్కి తీసుకొని వచ్చిన తెలుగు డిక్షనరీని తానా అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. 1. 2, యూనివర్సిటీ ఆఫ్ ఆస్టిన్ యూటీ, దాంట్లో యూటీ టెక్సస్లో తెలుగు కోర్స్ని, తర్వాత డిట్రాయిట్లో తెలుగు కోర్సు, రెండు యూనివర్సిటీల్లో తెలుగు కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఒక ఫిజికల్ లైబ్రరీని తానా డిట్రాయిట్లో, తానా ఆఫీస్ డిట్రాయిట్లో వెంకటేశ్వర స్వామి దీంట్లో ఒక డిట్రాయిట్లో తెలుగు లైబ్రరీని ఆవిష్కరించడం జరిగింది. అలాగే తెలుగు పాఠశాల అని ఇప్పుడు ఒక నాన్ ప్రాఫిట్ తోటి కలిపి దాన్ని ప్రమోట్ చేసి తెలుగు పిల్లలందరూ నేర్చుకోవాలని చెప్పి సుమారుగా 50 సెంటర్స్లో పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నాం. దానితో పాటుగా ఇప్పుడు తెలుగు కాంపిటీషన్లు అనమాట, పిల్లలకి రైటింగ్ వీటన్నిటికి పోటీలు, వాటి ఫైనల్స్ వచ్చి ఈ తానాలో తానా కాన్ఫరెన్స్లో జరుగుద్దండి. ఈ తానా కాన్ఫరెన్స్కి ముల్పూరి వెంకట్రావు గారు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చక్కటి ప్రొఫెసరు, ఆయన ఎంతోమంది స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ చేశారు. అలాగే మా డైనమిక్ ప్రెసిడెంట్ సతీష్ వేమన యంగెస్ట్, తను ప్రెసిడెంట్ కాబట్టి అద్భుతంగా జరుగు ఈ దీన్ని తెలుగుకి మంచి ప్రాధాన్యత ఇచ్చి దాంతోపాటు మంచి కనుల విందుగా జనాలకి, కడుపుకి విందుగాను కనులకు విందుగాను మంచి వంటలతోటి రుచికరంగా చేసి చేయటం అనేది చేస్తున్నామండి. ఎస్ జయ గారు, ఇంకా ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారు తానా ఫౌండేషన్ ద్వారా? తానాలో ఒక భాగం తానా ఫౌండేషన్ అండి, చారిటీ డివిజను. తానా ఫౌండేషన్ అనేదానికి నేను నాకు ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. ఎందుకంటే తానా ఫౌండేషన్లో అందరూ పెద్దవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. నేను జాయిన్ అయినప్పుడు అందరు కుర్రోళ్ళు ఎందుకు, నేను 10 ఏళ్ల క్రితం తానా ఫౌండేషన్కి వచ్చినప్పుడు, అంటే 10 ఏళ్ల క్రితం అనమాట, అందరూ 60 ఏళ్ళు పైన ఉండేవాళ్ళే జనరల్గా తానా ఫౌండేషన్లో ఉండేవాళ్ళు. సర్వీస్ చేయటానికే
తానా ఫౌండేషన్ స్లోగనే వీ కేర్ వీ షేర్ వీ సర్వ్ నీడీ పీపుల్. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చామండి. ఇందాక మీరు నేను చెప్పినట్టు నాంది ఫౌండేషన్లో కానీ, లేకపోతే క్యాన్సర్ బస్సులు కానీ, క్యాన్సర్ క్యాంపులు కానీ, క్యాన్సర్ హాస్పిటల్ని చేయటం కానీ, వాటితో పాటు ఐ క్యాంప్స్ సుమారుగా 60,000 మందికి ఐ క్యాంప్ ఐ సర్జరీస్ చేయించడం, క్యాట్రాక్స్ సర్జరీస్ చేయించడం, కొన్ని లక్షల మందికి ఐ చెకప్స్ చేసి వాళ్ళ కళ్ళజోళ్ళు ఇవ్వటం, పిల్లలకి సుమారుగా 2.5 లక్షల మందికి పిల్లలకి మేము ఐ క్యాంప్స్ చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటం జరిగింది. ఇదొక కార్యక్రమం. ఇంకొక ప్రిస్టేజియస్ థింగ్ మేము చేసేది ఏంటంటే, సుమారుగా స్టూడెంట్స్కి 22,000 మందికి ఇప్పటికీ మేము స్కాలర్షిప్స్ ఇవ్వటం జరిగింది. అలాగే యుఎస్లో కూడా ఒక 7 స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి వచ్చిన వాడు కానీ, అక్కడ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన వాళ్ళు కానీ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికన్నా ఒక హై వాల్యూ ప్రాజెక్ట్, కాకినాడ దగ్గర ఏలేశ్వరం చుట్టుపక్కల ఒక మండలంలో తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లల్ని తీసుకొని 600 మందిని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. చాలా రివార్డింగ్గా అనిపిస్తుంది. దానికి పడాల సూర్యప్రసాద్ గారు అని ఆయన కన్వీనర్గా వ్యవహరిస్తూ ఉంటారు. యుఎస్ నుంచి దిలీప్ కూచిపూడి గారు, నేను కోఆర్డినేటర్స్గా ఉన్నాం. దానికి అద్భుతంగా దాన్ని చాలా ఆనందంగా ఉంటుంది ఆ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే. ఇది 6వ సంవత్సరం. దానికి అయ్యే ఖర్చులు, వాళ్ళకి కావాల్సిందంతా, వాళ్ళకి ఫుడ్డు లేకపోతే ప్రతిదీ అన్నీ కూడా, వాళ్ళకి బట్టలు, పుస్తకాలు, చదువు, మోటివేషను, ఎక్స్ట్రా కోర్సెస్ ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఇది హై వాల్యూ ప్రాజెక్ట్ అండి. దాన్ని లాస్ట్ 5-6 ఇయర్ ఇది చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అండి, ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా. వీ రియలీ అప్రిషియేట్ అండి జయతళ్ళూరి గారు. ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ మీరు ఇలాంటివి చేయాలని కోరుకున్నాం, అండ్ మహాసభలు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పుకోరా కోరుకుంటున్నాం అండి. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా తప్పకుండా వీలుంటే మీ TV5 వాళ్ళందరూ వచ్చి మా కార్యక్రమాలను అందరినీ లైవ్గా అందరికీ చూపించాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన TV5 వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.